సోషల్ మీడియాలో తరచూ మనకు ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం చాలా కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలామంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త నిజమా కాదా, అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూస్తే, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని పొందలేరు అనే వార్త వైరల్ అవుతుంది. నిజంగా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని పొందలేరా? దీనిలో నిజం ఎంత ఉందనేది చూస్తే, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని పొందలేరు అనేది నకిలీ వార్త. ఇదేమీ నిజం కాదు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని పొందవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటి గురించి తప్పుడు ప్రచారం నడుస్తుంది. ఇలాంటివి నమ్మొద్దు, మోసపోవద్దు. అయితే సీటు బెల్ట్ పెట్టుకోని సందర్భంలో ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చెల్లించేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సంబంధించిన కేసు కోర్టు ముందుకు వస్తే నిర్ణయం తీసుకునే సమయంలో కోర్టు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ను పరిశీలించవచ్చు. అన్ని సందర్భాలలో సీటు బెల్ట్ ధరించడాన్ని 2002 తప్పనిసరి చేసి నిబంధనను ఉల్లంఘించినట్లు భావించి పరిహారంలో కోత విధించవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా చాలామంది ఇండియాలో 2 లేదా 3 వరుసలో కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించరు. వాస్తవానికి 2002 అక్టోబర్ నుంచి వెనక సీట్లో కూర్చున్న వారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారనే విషయంపై చాలామందికి అవగాహన లేదు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్లోని రూల్ 138 ప్రకారం కారులో వెనుక వరుసల్లో సీటులో కూర్చొని సీటు బెల్ట్ ధరించిన ప్రయాణికులకు 1000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్ట్ ధరించలేదని తెలిస్తే వారి ఇన్సూరెన్స్ క్లెయిమ్పై కూడా ప్రభావం కనిపించవచ్చు. ప్రమాదాలు దురదృష్టకరం అయినప్పటికీ తక్కువ వేగంతో సురక్షితమైన ప్రదేశాలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరగవచ్చు. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సరైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వైకల్యాలు, ప్రమాదవశాత్తు మరణం రెండింటికి కవరేజ్ని అందిస్తుంది. ఇది ఏకకాలంలో ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందిస్తుంది. కీలక సమయంలో వారి భారాన్ని కూడా తొలగిస్తుంది.